కావాల్సిన పదార్థాలు గోంగూర కొంచెం తీసుకోండి. నేను ఒక 3 కట్టలు తీసుకున్నాను, అంటే 10 రూపీస్కి. తర్వాత ఆనియన్ 1, పచ్చిమిర్చి కొన్ని, సాల్ట్ టేస్ట్కి తగినంత. తయారు చేయు విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని వాటిలో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ కానివ్వండి. హీట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా గోంగూర, ఇందులో వేసేయండి. వేసి దీన్ని కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇది బాగా ఫ్రై అయింది, కాసేపు దీన్ని చల్లనిద్దాం. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, పచ్చిమిర్చి 2 మిక్సీలో వేసి దీన్ని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి దీన్ని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇందాక డీప్ ఫ్రై చేసుకున్నటువంటి గోంగూరని మనం ఇప్పుడు దీన్ని కూడా మిక్సీలో పట్టిద్దామండి. ఇప్పుడు పెనం పెట్టేసి దాంతో కొంచెం ఆయిల్ వేసేసి దానికి పోపు గింజలు యాడ్ చేయండి, కొన్ని పచ్చి శనగలు, ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదండి, గోంగూరలకి చాలా బాగుంటుంది. ఇప్పుడు కచ్చా పచ్చిగా దంచి పెట్టుకున్నటువంటి 4 వెల్లుల్లి ఇవి వేసి కొంచెం సేపు హీట్ అవుతానివ్వండి. ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇది వేసేసాను, గోంగూర గోంగూర కూడా వేసేసాను. ఇప్పుడు అందులోకి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేయండి. సాల్ట్ వేసి ఇలా మిక్స్ చేసుకోండి. అంతే అండి, ఈజీగా గోంగూర పచ్చడి మనకి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.